రాబోయేటటువంటి మార్చి 11 శివరాత్రి నుండి ఈ నాలుగు రాశుల వారికి పట్టినటువంటి గ్రహణం వీడనుంది. కష్టాలు తీరి జీవితమే బంగారుమయం కానుంది. మరి ఆ నాలుగు రాశులు ఎవరు, వారికి సంబంధించినటువంటి వివరాలేంటి అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు మాదుక చిన్న రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ గా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని విషయాలు మీకు మేము తెలియజేయగలుగుతాం. ఇక మార్చి 11 శివరాత్రి నుండి కష్టాలు తీరబోయేటటువంటి గ్రహణం వేడబోయేటటువంటి రాశులలో మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు గ్రహణం వేడనుంది. షష్ఠ గ్రహ కూటమి యొక్క ప్రభావం వలన దశమ స్థానంలో అంటే కర్మస్థానంలో మకరంలో గురువు శుక్రుడు, శని రవి, శుక్రుడు చంద్రుడు రావడం జరిగింది. కర్మస్థానమందు ఆరు గ్రహాలు షష్ఠ గ్రహ కూటమికి అంటే మేషరాశి స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఈ యొక్క గ్రహ కూటమి జరగడం కొన్ని వేల సంవత్సరాల తర్వాత రావడం జరిగింది. ఇది చాలా అద్భుతవంతమైనటువంటి అరుదైనటువంటి గ్రహ కూటమిగా చెప్పబడుతుంది. ఇలా జరిగినటువంటి గ్రహాలలో జరిగిన మార్పుల వలన ఈ రాశి వారికి అద్భుతంగా కలిసి రాబోతోంది. శివరాత్రిలోపు వీరు శ్రీచక్ర ధారణ చేసుకోండి, మీకు మరింత అదృష్టం కలిసి రానుంది. చాలా మంచి రోజులనేవి మీకు ఎదురు చూడబోతూ ఉన్నాయి. మహాశివరాత్రి పర్వదినానికి బస చేయటానికి పరమేశ్వరునితో పాటు ముకోటి దేవతలు భూమిపైకి రావడం జరుగుతుంది. మీరు శ్రీచక్ర ధారణ చేయడం ద్వారా ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు ముఖ్యంగా తప్పక దొరుకుతుంది. మీరు ఏ పని చేసినా కూడా విజయం తప్పక వరిస్తుంది. అవకాశాలనేవి మీరు ఊహించని విధంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఉన్నత స్థాయిలోనికి మీరు చేరుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారికి రానున్నదంతా కూడా చాలా గొప్ప గడియలుగా ఉండబోతూ ఉన్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మిస్ చేసుకోకండి. ఈ రోజు చేసేటటువంటి చిన్న పూజ అంటే శివుని అనుగ్రహం కోసం మీరు చేసేటటువంటి చిన్న పూజ ఏదైతే ఉంటుందో అది మీకు అనంతమైనటువంటి శివానుగ్రహాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి తప్పకుండా శివరాత్రి పర్వదినం రోజున బిల్వదళాలతో స్వామివారికి అభిషేకాన్ని చేయడం ద్వారా ఉన్నతమైనటువంటి శిఖరాలు మీరు చేరుకోగలుగుతారు. తరువాతి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతకులకు ఈ రాబోయేటటువంటి మహాశివరాత్రి పర్వదినం నుంచి కూడా గ్రహణం వీడనుందని చెప్పుకోవాలి. గ్రహాల యొక్క స్థితిగతులలో మార్పులనేవి రాబోతూ ఉన్న కారణంగా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతోంది. అదృష్టం అనేది మిమ్మల్ని నీడలాగా వెంటాడబోతూ ఉంది. చాలా చక్కటి ఎంతో సౌఖ్యకరమైనటువంటి భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తూ శివరాత్రి నుంచి ఈ రాశి వారు అత్యంత అద్భుతమైనటువంటి కాలాన్ని వీరు చవిచూడబోతున్నారు. అద్భుతవంతమైనటువంటి ధనస్థానము ఈ వృషభ రాశి జాతకులకు స్వక్షేత్రము. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు మనకు వృషభ రాశిలోనికి వస్తాయి. ఈ మహాశివరాత్రి ఈ రాశి వారికి ఎనలేనటువంటి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టబోతోంది. పరమశివుని యొక్క అనుగ్రహం అనేది మీపై ఉండడం వలన మీరు చేసేటటువంటి పనులలో చాలా అద్భుతంగా కలిసి రాబోతోంది. ధన సంపద అనేది పెరిగి విపరీతమైనటువంటి ఆర్థిక యోగాలనేవి మీకు కలగబోతూ ఉన్నాయి. కష్టపడి పనిచేయడం ద్వారా ఖచ్చితంగా మీరు వెనుతిరిగి చూసుకోవలసినటువంటి అవకాశం కానీ అవసరం కానీ లేకుండా మీరు అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటారు. ఇక తరువాతి రాశి మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులకు మహాశివరాత్రి పర్వదినం ఎన్నో యోగాలను ప్రాప్తింపు చేయబోతోంది. గ్రహస్థితుల కారణంగా బాగా కలిసి రాబోతోంది. కోట్లు సంపాదించినటువంటి కారణంగా మీకు మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు తప్పకుండా వస్తాయి. ఎవ్వరూ ఊహించని విధంగా ఒకేసారి ధనవంతులుగా మారబోతూ ఉన్నారు. వీరికి పట్టినటువంటి గ్రహణం అనేది వీడి వీరికి పట్టిన దరిద్రాలన్నీ కూడా వీరి నుంచి దూరంగా పోయి ఆర్థికంగా వీరు బలం పుంజుకోబోతున్నారు. ఆర్థికంగా ఎదుగుదలను వీరు చవిచూడబోతూ ఉన్నారు. వీరికొచ్చేటటువంటి అవకాశాలన్నీ కూడా వీరికి ఆర్థికపరమైనటువంటి ద్వారాలు తెరవబోతూ ఉన్నాయి. మీరు చేసే కార్యాలలో విజయాన్ని తప్పక పొందుతారు. చేతినిండా పని, చేతినిండా ధనం రెండూ ఉంటాయి. అవకాశాలనేవి మీరు చేజిక్కించుకుంటారు. ఇక ఆచరించేటటువంటి విధానాన్ని కూడా మీరు మార్చుకుని విజయ పరంపరలో మీరు పయనం చేయబోతూ ఉన్నారు.
ఈ సమయాన్ని రాశివారు చక్కగా వినియోగించుకుంటే మరలా మీ జీవితంలో లోటు అనేది లేకోకుండా చక్కగా మీ జీవితం గడపబోతూ ఉన్నారు. మహాశివరాత్రి రోజున మీరు ఆ పరమశివుణ్ణి పండ్ల రసాలతో కనుక అదే విధంగా పసుపు నీటితో కనుక అభిషేకిస్తే మీకున్నటువంటి అనేక రకమైనటువంటి గ్రహణములు వీడి అదే విధంగా కష్టాలు తీరి మీకు ఆ శివుని అనుగ్రహం అనేది పూర్తిగా ప్రాప్తిస్తుంది. అద్భుత యోగాలు మీరు పొందబోతూ ఉన్నారు. మీ జీవితం ఎంతో ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది. మీరు వచ్చేటటువంటి అవకాశాలు అన్నిటినీ కూడా చేజిక్కించుకోబోతూ ఉన్నారు. జీవితంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఈ రాశి వారు ఏర్పరచుకునేటటువంటి రోజులు ఈ రోజులుగా మనం చెప్పుకోవచ్చు. మీ యొక్క ఆలోచన విధానం మార్చుకుని ఆలోచనను మెరుగుపరుచుకోవడం ద్వారా మీరు పెంచుకునేటటువంటి ఆలోచన విధానం ద్వారా మీకు విజయం అనేది వరించబోతూ ఉంది. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ చేసుకోకండి. తర్వాతి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి చతుర్థ స్థానమైనటువంటి మాతృస్థానం. కర్కాటక రాశి వారికి స్వక్షేత్రము పునర్వసు నాలుగవ పాదం, పుష్యమి నాలుగు పాదాలు, ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కర్కాటక రాశికి చెందుతాయి. వచ్చేటటువంటి మహాశివరాత్రి పర్వదినం నుంచి ఈ కర్కాటక రాశి వారు పొందేటటువంటి గ్రహణం నుంచి కష్టాల నుంచి విముక్తి అనేది వీరిని విజయ పరంపర వైపు నడిపించబోతూ ఉంది. ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులకు మంచి మంచి యోగాలనేవి ప్రాప్తించబోతూ ఉన్నాయి. ఆ పరమశివుని యొక్క కృప వలన అదృష్టం అనేది ఎల్లవేళలా వీరి వెన్నంటే ఉంటుంది. ఎంతకాలం కష్టపడినటువంటి ధనానికి తప్పక వీరికి ప్రతిఫలం అనేది రాబోతూ ఉంది. ఉన్నతమైనటువంటి భవిష్యత్తు వీరి యొక్క సొంతం కాబోతూ ఉంది. అదృష్టం అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీ జీవితం తిరిగేటటువంటి మలుపులన్నీ కూడా మిమ్మల్ని విజయాల వైపు నడిపిస్తాయి. మహాశివరాత్రి పర్వదినం రోజున పాలతో ఆ పరమశివుణ్ణి మీరు అభిషేకం చేసినట్లయితే మీరు ఊహించని లాభాలనేవి మీ సొంతమవుతాయి. మీరు తప్పక ఈ రాశి వారు ఎవరైతే ఉంటారో వారంతా కూడా రానున్నటువంటి గొప్ప వరంగా ఉండేటటువంటి కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీకొచ్చే రోజులన్నీ కూడా అంటే రాబోయే రోజులన్నీ కూడా మీరు సద్వినియోగం ఎంత చేసుకుంటే అంత మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేటటువంటి రోజులుగా మీరు భావించాలి. అలాంటి రోజులు మీకు వస్తున్నాయి. మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఇది చేయలేమేమో అనేటటువంటి భయాన్ని వీడండి. తప్పక చేస్తామనే ధైర్యాన్ని మనోస్థైర్యాన్ని పెంచుకోండి. మహాశివరాత్రి తరువాత శని అమావాస్య రాబోతోంది. ఈ శని అమావాస్య అనేది మహావిశేషమైనటువంటి రోజు. ఈ రోజున కూడా శనికి సంబంధించినటువంటి దోష పరిహారాలు, శనికి సంబంధించినటువంటి పూజలను ఈ శని అమావాస్య రోజున కూడా చేసుకుంటే కనుక ఊహించినటువంటి యోగాలు, ఊహించినటువంటి ఎన్నో ఫలితాలు మీకు ప్రాప్తించబోతూ ఉన్నాయి. రాబోయేటటువంటి మహాశివరాత్రి ఈ రాశి వారికి ఎన్నో అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. మరి చూశారు కదా, ఈ నాలుగు రాశుల వారికి రాబోయేటటువంటి శివరాత్రి తర్వాత నుంచి కష్టాలు తీరి ఈ రాశుల వారు అనుకున్నదంతా బంగారుమయంగా, అదేవిధంగా పట్టిందంతా బంగారంగా, అంతేకాకుండా వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు తీరి గ్రహణాలు వీడేటటువంటి సమయంగా ఉండబోతోంది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్.